గిరిజన సహకార సంస్థ జీసీసీ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని అదనపు విలువలను జోడించి జీసీసీ పేరుతోని మార్కెట్ చేస్తున్నారు. ఏటా గిరిజన సహకార సంస్థ 360 టన్నుల తేనెను కొనుగోలు చేస్తుంది. గిరిజన హనీని డిమాండ్ పెరుగుతుండడంతోని సేకరణ పెంచారు. जीसीसी मार्केटिंग सोसाइटी द्वारा तेने सेकरना जरुगुतुंदी. रंपचोड़वरम डिविजन लोनी मारणिमिल्ली राजवमंगी अड्डतीगला रंपचोड़वरम तदितर सोसाइटी लोनी 300 पॉइंट्ल वद्दा सेल्समैन्ल द्वारा मुड़ी तेनेनु सेकरिस्तुन्नारु. जीसीसी पॉइंट कु तीसुकोच्चिन मुड़ी तेनेनु परीक्ष चेसी तीसुकुंटुन्नारु. तेने शुद्धि कर्मागारालनु तरलिंचिन तर्वात मुड़ी तेने नाण्यतनु अक्कड नुंडी परीक्षिस्तारु. మన రాష్ట్రంలోని 150 టన్నుల వరకు మాత్రమే జీసీసీ కొనుగోలు చేయగలుగుతుంది. దీనితో ఏటా జీసీసీ మార్కెటింగ్ సొసైటీ తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుండి 210 టన్నుల వరకు ఆర్గానిక్ పద్ధతిలోని సేకరించిన తేనెను కొనుగోలు చేస్తుంది. తేనె సేకరణ ద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని డిమాండ్ సరిపడా తేనె లభ్యం కాకపోవడం వల్న గిరిజనుల తేనె సేకరణపైన ఆసక్తి తగ్గింది. తేనె సేకరణలోని గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ లోని శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపించామని రంపచోడవరం డీసీసీ డిఎం జే హ్యూస్టన్ తెలిపారు.